టాలీవుడ్ ఆడియన్స్ కి విలన్ గా పరిచయమైన తమిళనటుడు పొన్నంబలం స్టంట్ మ్యాన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన పొన్నంబలం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ విలన్ గా ఎదిగాడు. తెలుగులోకి చిరంజీవి ఘరానమ్మగుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత చిరుతో పాటు పలువురు స్టార్ హీరోల సినిమాల్లో కూడా వర్క్ చేశాడు. అయితే కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న పొన్నంబలంకి మెగాస్టార్ చిరంజీవి గారు సాయం చేశాడన్న విషయం ఇటీవల ఒక తమిళ మీడియా ద్వారా చాలా లేటుగా వెళ్ళేట్లు వచ్చింది. తాజాగా ఈ నటుడు ఒక తెలుగు మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ మొత్తం విషయాన్ని టాలీవుడ్ ఆడియన్స్కి తెలియజేశాడు. కిడ్నీలు పాడైపోయి డబ్బు లేక చాలా ఇబ్బందులు పడ్డాను. శరత్ కుమార్, ధనుష్ వంటి హీరోలు కొంత డబ్బు ఇచ్చి సహాయం చేసినప్పటికీ పూర్తి ఆరోగ్యంగా మారడానికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి గారు గుర్తుకు వచ్చి ఆయనకు కాల్ చేశాను. ఆయన ఏదో కొంత డబ్బు ఇచ్చి సహాయం చేస్తారు అనుకున్నాను. కానీ నా పరిస్థితి విన్న ఆయన వెంటనే నా అకౌంట్కి కొంత డబ్బుని పంపించారు. నన్ను వెంటనే దగ్గరలో ఉన్న అపోలో హాస్పిటల్కి వెళ్ళమని చెప్పారు అని చెప్పుకొచ్చారు. ఇక చిరంజీవి గారు ఫోన్ పెట్టిస్తున్న కొద్దిసేపటికే పొన్నంబలంకి మరో ఫోన్ కాల్ వచ్చిందట. ఆ ఫోన్ కాల్ లిఫ్ట్ చేయగా, నేను రామ్ చరణ్ వైఫ్ ఉపాసనని, మావయ్య మీ గురించి చెప్పారు, మీరు వెంటనే చెన్నైలోని అపోలో హాస్పిటల్కి వెళ్ళండి అని ఉపాసన ఫోన్ చేసి చెప్పారట. ఆమె నుంచి ఫోన్ కాల్ రావడంతో పొన్నం షాక్ అయ్యారట. కాగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్తో కలిపి హాస్పిటల్ మొత్తం ఖర్చు 58 లక్షల పైగా అయిందట. ఈ మొత్తాన్ని చిరంజీవి గారు కట్టినట్లు తెలియజేశారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది.